శుక్లాం భరధరం విష్ణుం శేషువర్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిజ్ఞ ఉపచాంతయ్ ఓం శ్రీ గురుప్యో నమ అండి నేను మీ రామ్కృష్ణ నిహాన్ యాస్టోనియం రాల్స్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో జీరో నుండి హీరో ఒక ఎదిగే రాసుల వివరాలు చెప్తానండి నిజంగా ఒకప్పుడు ఒకనొకప్పుడు నేను చెప్తున్నటువంటి రాసులలో జేబులో ఒక చిల్లీగా లేకున్నా కూడా ఉండడానికి ఒక ఇల్లు లేకున్నా కూడా నడపడానికి ఒక వెహికల్ కూడా అనేది లేకుండా ఉన్నప్పుడు అసలు జీరో వాళ్ళ పొజిషనే జీరో ఆ జీరో నుండి హీరోగా ఎదిగే రాసులు ఉన్నాయండి అంచలంచెలండి అంచలంచలుగా ఎదుగుతారు మనం భూమిలో ఒక విత్తనాన్ని నాటినప్పుడు దాన్ని విలువ తెలియదు అండి మనకు ఏమీ లేదు అది ఏ గాలిలో వచ్చినా ఏ వాన వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉండదు దానికి అది ఎప్పుడు గాలిలో దీపమే అది చిన్న మొలక ఎత్తి ఎత్తినప్పుడు గాల్లో దీపం పెట్టినట్టుగానే ఉంటుంది అంటే ఏదైనా వెహికల్ పోవచ్చు దాని మీకు వెళ్ళి కాలుతో మనం తొక్కి పడేయచ్చు గాలి వస్తుంది వాన వస్తుంది అన్ని రకాలుగా అంటే అది విత్తనంగా ఉన్నప్పుడు ఏ ఆధారం ఉండదండి ప్రొటెక్ట్ చేసుకోవాలి ప్రొటెక్ట్ అవుతుంది అది ఎప్పుడు అవుతుంది అంటే కాలం గడుస్తున్నా కొద్దీ ఆ కాలాన్ని కాలానుగుణంగా ఏంటంటే అది ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది నిదానంగా నిదానంగా చెట్టుగా పెరిగి నిదానంగా ఏ సపోర్ట్ లేకుండా స్పీడ్గా పికప్ అవుతుందండి జీరో నుండి హీరో వరకు ఒక ఒక చిన్న మొక్క నుండి మహావృక్షం వరకు అవుతుందండి మనుషులలో కూడా తీరే అదేనండి ఈ దగ్గర నీ దగ్గర ఇప్పుడు చేల్లికవ్వ కాదు అసలు రూపాయి లేదు ఉండడానికి ఇల్లు లేదు ఏంటంటే ఎప్పటి ఏ రోజు కూలి ఆ రోజు కూలి చేసుకొని బ్రతకడం పిల్లల్ని పోషించుకోవడం చదువుకోవడం ఇవన్నీ చేపిస్తున్నావు నువ్వు నీ దగ్గర ఇప్పుడు ఒక రూపాయి లేదు కానీ అవకాశం వస్తే ఖచ్చితంగా నీకు కూడా ఆ డెవలప్మెంట్ వస్తుందండి తప్పకుండా ఆ భగవంతుడు కల్పించాలి అవకాశం అనేది అందరికీ రావాలంటే అందరికీ రాదండి ఒక టర్మ్ ఉంటుంది ఒక టర్మ్లో కొంతమందిని ఇస్తాడు ఒక కొంతమందికి డెవలప్మెంట్ ఇస్తాడు ఆ టర్మ్లో తెలివిగా ప్రయత్నించి అదృష్టాన్ని చేజిక్కించుకున్నటువంటి వారికే అదృష్టం అనేది కూడా కలుగుతుంది అవకాశాలు వచ్చినా కూడా వాటిని సద్వినియోగం చేసుకోకుండా పోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి మరి అవకాశం వచ్చింది వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వారే ఈరోజు హీరోలుగా ఉన్నారండి ఖచ్చితంగా మీకు రవితేజ గారికి తెలుసండి ఇరవై ఆరు ఒకటి తను జన్మించినటువంటి తేదీ ఇయరు అది మంత్ ఇరవై ఆరో తారీఖు ఒకటో నెలలో జన్మించారు రవితేజ గారు రవితేజ గారు సినీ ఫీల్డ్కి వచ్చే ముందు ఎంత కష్టపడ్డాడో తెలుసా చాలా వరకు జీరో నుండి హీరోగా ఎదిగా అతనేనండి వాస్తవానికి చెప్తున్నాను జీరో అసలు తనకి ఏమీ లేదండి పరిస్థితి ఏమీ లేదు కానీ హీరోగా సెటిల్ అవయ్యారు అదృష్టం అండి కాలం కలిసి వచ్చింది కాలం కలిసి వచ్చింది తన కష్టపడ్డాడు దానికి తగ్గట్టుగా అదృష్టం తోడైంది ఆ భగవంతుడి యొక్క దీవెనలు ఉన్నాయి ఒక మామూలు వ్యక్తి వ్యక్తిరోజు హీరోగా ఉన్నాడు మరి మామూలు విషయం కాదండి అంటే అదృష్టం నిలుపుకోవాలి ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు సేమ్ అదే ట్వంటీ సిక్స్ ఇరవై ఆరో తారీఖులో పుట్టాడు అతను కష్టపడేది అసలు ఎవరి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు సినిమాలోకి వచ్చాడు వెలిగాడు కానీ నిలుపుకోవాలి కింద పడిపోయాడు అదృష్టం అండి అది నిలుపుకోవాలి అందుకే వచ్చింది నిలుపుకున్న వారు కోటేశ్వర్లు అవుతారు వచ్చింది జలసా చేసినటువంటి వారు జీరో అయిపోతారు సో నేను చెప్తున్నది ఏంటంటే జీరో నుండి హీరోగా ఎదిగేటువంటి రాశుల జాబితా చెప్తున్నానండి మొట్టమొదటి రాశి వృషభ రాశి జీరో టు హీరో అవుతారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు పర్ఫెక్ట్ పక్కా చెప్తున్నానండి తర్వాత సింహరాశి వారు సింహరాశి వారు కూడా చాలా ఎక్సలెంట్ రాశి అండి సింహరాశి మకా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక్క పాదం సింహరాశి ఈ సింహరాశికి రాష్ట్రాధిపతి ఎవరండి సూర్యభగవానుడు రవి రాష్ట్రాధిపతి రవి ఈ రవికి సంబంధించినటువంటి మిత్ర గ్రహాలే ఉన్నాయి ఒకటి గురువు రెండవది కుజుడు మూడోది చంద్రుడు ఈ గురువు కుజుడు చంద్రుడు ఈ శివరాశి రవి అయితే ఈ రవి ఈ మొత్తం కూడా చూసినట్టయితే గురుపాలిత గ్రహాలేనండి అందుకే మిత్ర గ్రహాలుగా ఉన్నాయి గురుపాలిత గ్రహాలు మిత్ర గ్రహాలండి తర్వాత శత్రువులు కనుక మనం చూసినట్టయితే శని మరియు శుక్రుడు మనం శత్రుడుగా చెప్పుకోవచ్చు సింహరాశి వారికి అదేవిధంగా చూసినట్టయితే ఉచ్చ ఉచ్చ రాశి అంటే సింహరాశికి రాశి కనుక మనం చూసినట్టయితే మేషరాశి అదేవిధంగా నీచ రాశిని కనుక మనం చూసినట్టయితే సింహరాశికి తులారాశిగా మనం చెప్పుకోవచ్చు సో ఈ శివరాశిలో పుట్టినటువంటి వారు చాలా చాలా దృష్టవంతులండి ఎందుకంటే నేను పదే పదే చెప్తుంటాను సింహరాశిలో పుట్టినటువంటి వారు ఎవరైనా ఎక్కడైనా ఉంటే మాత్రం ఒక్కసారి నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి మీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలలో ఉండేటువంటి కన్నీళ్ళలో ఉండవండి దేనికైనా కూడా ప్రతి పనికి తప్పకుండా మీరు చేసేటువంటి కష్టానికి తగ్గ పరిష్కారం అయితే తప్పకుండా దొరుకుతుందండి సింహరాశి వారికి లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది నేను చూశానండి చాలా నా కళతో చూశాను నా దగ్గరకు వచ్చిన క్లయింట్ లేదు జీరో నుండి హీరోగా అది శూన్యంలో నుండి సు సున్నా నుండి కోటీశ్వర్లుగా ఎదిగిన వాళ్ళు సింహరాశి వారండి దీంట్లో అసలు సందేహమే లేదు సింహరాశి వారికి లైఫ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇకపోతే కర్కాటక రాశి అండి ఈ కర్కాటక రాశిలో కనుక మనం చూసినట్టయితే మనం అద్భుతమైనటువంటి యోగం అండి పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మనకు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు కూడా చాలా గొప్పవారు అండి దీంట్లో మనం చూసినట్టయితే ఈ కర్కాటక రాశికి రాష్ట్రాధిపతి ఎవరండి చంద్రుడు చంద్రునికి సంబంధించినటువంటి ఈ అదృష్టమైనటువంటి మిత్రులు ఎవరు అంటే చంద్రునికి మిత్రగ్రహాలు కనుక మనం చూసినట్టయితే రవి బుధుడుగా ఉంటాడండి ఎందుకంటే తారాచంద్రుల కుమారుడే బుధుడు అండి ఒక విధంగా చెప్పాలంటే చంద్రుడు కుమారుడే బుధుడు అందుకే తన ఇష్టం తన కొడుకు అంటే తనకిష్టం అందులో రవి అన్న కూడా తనకిష్టం అందుకే ఈ రెండు అయ్యాయి అయితే ఇక్కడ చంద్రుడికి శత్రువులు ఎవరు ఉంటారండి దాదాపుగా ఉండకపోవచ్చు అందుకే ఈ కర్కాటక రాశిలో చంద్రుడి యొక్క స్థితి ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వస్తాడో చంద్రుడు చాలా అదృష్టవంతులు అవుతున్నాడు అంటే తొందరగా వస్తుంది వీళ్ళ కర్కాటక రాశి వారికి అదృష్టం అనేది వాళ్ళకు వెంబడి వెంబడిస్తూ ఉంటుంది వెంబడిస్తుంటుంది తొందర తొందరగానే ఉంటుంది కర్కాటక రాశులు అదే ఈ కర్కాటక రాశికి మరి ఉచ్చరాశి కనుక చూసినట్టయితే వృషభ రాశి ఈ వృషభ రాశిలో కనుక మనం చూసినట్టయితే రవి బుధులు ఎప్పుడైతే ఈ వృషభ రాశిలోకి వెళ్ళిపోతారో అప్పుడు కూడా మంచి అదృష్టమే కలుగుతుంది గుర్తుపెట్టుకోండి వృషభ రాశిలో రవి బుధుడు ఉన్నా కూడా అదృష్టమేనండి తర్వాత నీచ రాశి కనుక మనం చూసినట్టయితే వృక్షిక రాశిగా మనం చెప్పుకోవచ్చు అండి కర్కాటక రాశి వారికి అదేవిధంగా నెక్స్ట్ కన్యా రాశి అండి ఈ కన్యా రాశిలో పుట్టిన వారు కూడా చాలా అదృష్టవంతులు అండి ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాలు అస్తా నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మన కన్యా రాశి మిత్రులు గనక మనం చూసినట్టయితే శుక్రులు మిత్రులుగా చెప్పుకోవచ్చు అండి ఏదండి నేను చెప్పినటువంటి ఈ కన్యా రాశికి కన్యా రాశికి రాశ్యాధిపతి ఎవరండి బుధుడే బుధుడు మరి ఈ బుధునికి మిత్ర గ్రహాలు కనుక మనం చూసినట్టయితే శుక్రుడు శత్రువు మాత్రం చంద్ర చంద్రుడు అండి కన్యారాశికి బుధుడు బుధుడికి ఎందుకంటే కొడుకే అంటే చంద్రుడి కొడుకే బుధుడు అని నేను చెప్పాను కదా వీళ్ళ నాన్నగారు చంద్రుడు కాకపోతే ఏంటంటే తార అండ్ చంద్రుడు ఇద్దరు కూడా జస్ట్ కేవలం ఏంటంటే వారు దాంపత్య జీవితం కొనసాగిస్తారు కానీ ఇక్కడ వాళ్ళిద్దరు భార్యాభర్తలు గారు రండి అంటే సహజీవనం కొనసాగిస్తూ ఉంటారు అందువల్ల పుట్టినటువంటి కొడుకు మనకు ఈ యొక్క బుధుడు అందుకే తండ్రిగారు తండ్రి గారు అయినటువంటి చంద్రుడు అంటే ఎప్పుడైనా కూడా బుధుడికి కోపమే కొన్ని కొన్ని సందర్భాలలో ఈ చంద్రుడు తనకి తనకి నచ్చడండి అందువల్లనే కొన్ని కొన్ని సమస్యలు వస్తుంటాయి ఎప్పుడైనా కూడా మనం గమనించండి కన్యా రాశిలోకి చంద్రుడు ప్రవేశించినప్పుడు కానీ మిథున రాశిలోకి చంద్రుడు ప్రవేశించినప్పుడు కానీ కొన్ని కొన్ని సమస్యలను కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అది మీరు గమనించవచ్చు గోచారంలో జరిగినప్పుడు మీ ఇంట్లో ఏదో ఒకటి అలజడి కావడం గొడవలు పడడం పోట్లాడడం తర్వాత డబ్బులు ఇచ్చినవి తిరిగి రాకపోవడం మానసిక ప్రశాంతత లేకపోవడం అవకాశాలన్నీ మిస్ అయిపోవడం మర్యాభర్తల మధ్య విభేదాలు రావడం ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే కన్యా రాశికి వచ్చేసి మీన కన్యా రాశి అని అండి కన్యా రాశిలో కన్యా రాశి ఇంకా తర్వాత నీచరాశి కనుక చూస్తే మీనరాశి ఇక రాశి వృషభ రాశిలో కనుక మనం చూసినట్టయితే ఈ వృషభరాశికి రాశ్యాధిపతి ఉండే శుక్రుడు మిత్ర మిత్రగ్రహాలు కనుక మనం చూసినట్టయితే బుధశని శత్రుడు రవిచంద్రుడు శత్రువులుగా మారతారు ఈ యొక్క వృషభ రాశికి ఉచ్చరాశి కనుక మనం చూస్తే మీనరాశి నీచరాశి కనుక చూసినట్టయితే కన్యా రాశి మీన కన్యా రాశి మనకు నీ నీచరాశిగా చెప్పుకోవచ్చు సో నేను చెప్పినటువంటి వృషభ కన్య కర్కాటక మేష సింహ ఈ ఐదు రాసులలో పుట్టినటువంటి వారే మరి జీరో నుండి హీరోగా ఎదుగుతారండి దానిలో ఎటువంటి సందేహం లేదు నమ్మకంతో మీరు ఒక్కడుగు ముందుకు వేయండి ప్రపంచాన్ని చూపిస్తారండి డెవలప్మెంట్ అనేది కూడా మీకు తప్పకుండా లభిస్తుంది ఎప్పుడు ఒకేలా ఉండాలని మాత్రం దయచేసి ఎవరు అనుకోద్దండి కష్టపడే ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఫలితం తప్పకుండా వస్తుందండి అందుకు తోడుగా నేను మీకు అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తాను దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నష్టాన్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖినో అభవద్దు